पैसे वाली आईने वाली ओडली लंबाड़ी बम्मा। फ्रेंड्स मेरे प्रीव्यू वीडियो चूसार कदा सो आ वीडियो नच्चिते ओक लाइक चेसेयंडी ई वीडियोनी अंड मीरु इप्पुडु प्रीव्यूलो वीडियो चूसारु कदा आ वीडियोलो उन्न आडियो ई मध्य इंस्टाग्राम रील्स लो ट्रेंडिंग अवुतुंदी सो अंदुके इप्पुडु आ आडियो नेनु यूज चेयडम जरिगिंदी सो इप्पुडु मीरु कूडा अदे आडियोतो मीरु प्रीव्यूलो चूसिनट्टुगा इलांटि रील्स मीरु चाला ईजीगा क्रिయేట్ చేసుకోవచ్చు सो चाला సింపుల్ గా మీరు ప్రీవ్యూలో చూసినటువంటి ఎఫెక్ట్స్ మీరు మీ వీడియోలో కూడా అప్లై చేసుకోవచ్చు ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి ఫస్ట్ గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి అండ్ ఇక్కడ సెక్యూర్ VPN అనే ఒక VPN యాప్ ఉంటుంది ఈ VPN యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీ మొబైల్ లో ఆల్రెడీ ఏదైనా ఒక వేరే VPN యాప్ ఉంటే దాన్ని మీరు కనెక్ట్ చేసుకోండి ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ CapCut యాప్ ని ఓపెన్ చేసుకోవాలి ఒకవేళ మీకు CapCut యాప్ కావాలంటే మీ మొబైల్లో లేకపోతే సో మీరు ఎక్కడ వెతకాలో మీకు తెలుసని అనుకుంటాను సో ఫస్ట్ ఇక్కడ CapCut యాప్ ని నేను ఓపెన్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి ఓకే నేను ఇక్కడ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను అండ్ ఈ వీడియో లెంగ్త్ వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి ఒక 15 సెకండ్స్ వరకు ఉంది సో ఇక్కడ ఈ విధంగా నేను ఒక స్మూత్ స్లో మోషన్ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను సో మీరు కూడా ఒక మీ మొబైల్ ద్వారా షూట్ చేసుకున్న వీడియో ఉంది కదా స్లో మోషన్ వీడియో సో దాన్ని యాడ్ చేసుకోండి వీడియో డ్యూరేషన్ అనేది ఒక 15 నుంచి 16 సెకండ్స్ వరకు ఉండే విధంగా చూసుకోండి మీకు మీ మొబైల్ అంత మంచి స్లో మోషన్ రాకపోతే మీరు నార్మల్ వీడియోని కూడా స్మూత్ గా స్లో మోషన్ లోకి కన్వర్ట్ చేసేయచ్చు సో ఆ విధంగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు CapCut ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్ లో ఆ వీడియో ఉంటుంది చూడండి అక్కడ చూసి మీరు నార్మల్ వీడియోని స్మూత్ గా స్లో మోషన్ లోకి కన్వర్ట్ చేసుకోండి సో ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు చేసి దీనికి బ్యాక్ గ్రౌండ్ లో మీరు సాంగ్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ యాడ్ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే ఆ ట్రెండింగ్ లో ఉందో సాంగ్ ఆ సాంగ్ ని మీరు యాడ్ చేసుకోవాలి సో సాంగ్ నేమ్ వచ్చేసి ఇది సో ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తాను సో మీరు ఈ ఆడియోని మీరు Instagram రీల్స్ లో సెర్చ్ చేస్తే మీకు ఆడియో అనేది వచ్చేస్తుంది అక్కడ నుంచి సాంగ్ ని సేవ్ చేసుకోండి ఓకే తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సాంగ్ అయితే నేను యాడ్ చేసుకుంటాను ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను సాంగ్ ని యాడ్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు చేసి ఫస్ట్ గా మనం ఎఫెక్ట్స్ ఎలాంటి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఫస్ట్ లో మనకు స్టార్టింగ్ లో డైమండ్ జూమ్ బ్లర్ ఎఫెక్ట్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ డైమండ్ జూమ్ ఎఫెక్ట్ ఓకే ఈ ఎఫెక్ట్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని దీని సైడ్ ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి అలాగే ఇంటెన్సిటీ సో ఈ రెండింటిని కొంచెం ఇంక్రీజ్ చేసుకొని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఇప్పుడు ఈ పొజిషన్ లోకి తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ట్రెండింగ్ లో ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ అన్కండిషనల్ అని ఒక సో అన్ డైరెక్షనల్ అని సారీ సో ఈ ఎఫెక్ట్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఈ ఎఫెక్ట్ ని అప్లై చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి సో దీన్ని వచ్చేసి మనకు ఇంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురొచ్చి మళ్ళీ ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ స్ట్రోక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మనకు ఫిగర్ గ్లేర్ అనే ఎఫెక్ట్ ఉంటుంది ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఓకే ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి సో దీన్ని మనం ఇంతవరకు అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఈ పొజిషన్లో తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మనకు ట్రెండింగ్ ఉంటుంది మనకు ఇక్కడ ట్రెండింగ్లో మనకి కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇక్కడ కింద మనకు ఓకే ఇక్కడ లాస్ట్లో ఉంటుంది మనకి ఎఫెక్ట్ అనేది ఓకే మనకి ఈ విధంగా రొటేషన్ ట్విస్ట్ అని ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా సో ఇది వచ్చేసి మనకు ఎఫెక్ట్ అనేది ఇంతవరకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి మళ్ళీ అండ్ ఇక్కడ సింపుల్గా స్ట్రోక్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ స్ట్రోక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇక్కడ ఎలక్ట్రిక్ బర్న్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ ఓకే ఈ విధంగా ఓకే ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఎఫెక్ట్ మనకు లాస్ట్ వరకు వచ్చేస్తుంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం అన్ని ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్నాం సో ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే మనకు వస్తాయి అన్నమాట అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అంతకంటే ముందు ఇక్కడ రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ 1080p లేదా 2K 4K వరకు రిజల్యూషన్ ఆప్షన్ ఉంది తర్వాత ఇక్కడ ఫ్రేమ్ రేట్ 50 లేదా 60 సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి।